Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్కు పట్టిన రంగుల పిచ్చి అంటువ్యాధుల పోలీసులకు కూడా సోకింది. రాష్ట్రంలో ఈ రంగుల వ్యవహారం పరాకాష్ఠకు చేరింది. గుంటూరులో దిశ మహిళా పోలీస్ స్టేషన్లకు ఉన్నటువంటి ఎస్ఐలకు ఇచ్చినటువంటి టూ వీలర్స్కి వైసీపీ జెండా రంగులు బ్లూ గ్రీన్ వేసి అట్టహాసంగా నిన్న అర్బన్ ఎస్పీ ఎమ్మె రెడ్డి గారు ప్రారంభించి జెండా ఊపి వాళ్ళందరినీ పంపించారు. అంతేకాకుండా గతంలో మరి కేంద్ర ప్రభుత్వం శక్తి పేరుతో మహిళా ఎస్ఐలకు ఇచ్చినటువంటి వాహనాలు, ఇవన్నీ పాత వాహనాలే. పాత వాహనాలకు ఇప్పుడు కొత్తగా వైసీపీ జెండా రంగులు వేసి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసి పోలీసులు స్వామి భక్తిని చాటుకున్నారు. ఇక ఈ వ్యవహారం ఎంత దూరం వరకు వెళుతుందంటే, చూస్తే చిట్ట చివరకు మరి రాష్ట్రంలో పోలీసులు యూనిఫామ్లు మార్చుకుంటారా, మరి గ్రీన్ అండ్ బ్లూ యూనిఫామ్లతో పోలీసులు పనిచేస్తారా అనే అనుమానం కలిగేంత పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికే మన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ప్రభుత్వానికి పూర్తిగా దాసోహం అని, ప్రభుత్వం చేసే తప్పుల్ని తన నెత్తిన వేసుకొని హైకోర్టులో నిలబడి అవమానం పాలవడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. దానికి ఆయన ఏం బాధపడలేదు. మరి పోలీసు బాసే ఇలా ఉంటే కింది స్థాయి పోలీస్ అధికారులు ఎలా ఉంటారో మనం ఊహించటం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఇక్కడ పబ్లిక్గా మరి వాళ్ళు వాహనాలకు ఆ రంగులు వేసి ఇప్పటికే దిశ మహిళా పోలీస్ స్టేషన్లో పూర్తిగా పరువు బాగొట్టుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అజ్ఞానంతో ప్రారంభించినటువంటి దిశ చట్టం మరి కేంద్ర ప్రభుత్వం చేత పూర్తిగా తిరస్కరించబడి వెనక్కి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితుల్లో రద్దు చేయకుండా దానిలో కేంద్ర ప్రభుత్వం అబ్జెక్ట్ చేసిన క్లాజులన్నీ తొలగించేసి అత్యంత మామూలు చట్టంగా దాన్ని అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. మరి ఆర్భాటంగా దిశ మహిళా పోలీస్ స్టేషన్లు అని చెప్పి రంగులు వేసి మరి ఆరంభించిన వాటిలో మరి ఉన్న మహిళా పోలీసు అధికారులకు ఈ వాహనాలు మరి జెండా రంగులు వేసి మరీ ఇవ్వడం జరిగింది. మరి ఓ పక్క 3 వారాల్లోపు మరి మహిళలపై జరిగిన అత్యాచారాలని పరిష్కరించేసి శిక్ష కూడా పడేటి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అయినటువంటి దిశ చట్టం పూర్తిగా నీరు కారిపోవటమే కాకుండా మరి దిశ చట్టం కేంద్రం తిరస్కరించేంత వరకు కూడా రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి దారుణమైనటువంటి అకృత్యాలకి అసలు కనీసం ఎఫ్ఐఆర్ కట్టిన దాఖలా కూడా లేదు. మరి చట్టాలు చేయడము, ప్రకటించుకోవటము, ఆర్భాటాలు చేసుకోవడం, ప్రగల్భాలు పలకడము, మళ్ళీ పూర్తిగా అధికార పార్టీ వాళ్ళు చేసే దౌర్జన్యాలకి కనీసం కేసులు కూడా కట్టే పరిస్థితి లేకపోవడంతో దిశ మహిళా పోలీస్ స్టేషన్లు పూర్తిగా నవ్వులు పాలైపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మళ్ళీ పోలీస్ వాహనాలకి పార్టీ రంగులు కూడా వేసినటువంటి పరిస్థితిని చూస్తే మరి వీళ్ళు పోలీసుల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అనే అనుమానం కలుగుతూ ఉంటే, ఈ రోజున సామాన్య మానవుడికి ఎక్కడైనా ఏదైనా రక్షణ కావాలంటే పోలీసుల వద్దకే వెళ్ళాలి. మరి పోలీసులు ఈ విధంగా స్వామి భక్తి చాటుకొని రంగులు ప్రదర్శించుకొని తమ ముఖాలనే రంగులు వేసుకున్నారా అన్నంతగా ఆ రంగుల్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ధైర్యంగా ఎవరైనా ఎలా వెళ్ళి కంప్లైంట్ చేయగలుగుతారు, ఎలా వెళ్ళి రక్షణ కోరగలుగుతారు? ఈ పరిస్థితిని చూస్తే ఈ రోజున మరి పోలీసులపై పూర్తిగా నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి, పోలీసులు ఒకళ్ళు ఉన్నారు సమాజంలో మనకు రక్షణ ఉంటుంది అనే ఆలోచనే పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో మరి నిన్న గుంటూరులో పోలీసులు ప్రదర్శించినటువంటి అత్యుత్సాహం, మరి ఆ వాహనాలకు వేసినటువంటి రంగులు, అందులో పాత వాహనాలు నిన్న ఆర్భాటంగా ప్రారంభిస్తే అందులో 2 వాహనాలు కదలను కూడా కదలలేదు, అవి స్టార్ట్ కూడా కాలేదు. మరి ఎందుకంటే ఇప్పటివరకు వాటిని పక్కన ఉంచడం మూలాన. మరి ఇలాంటి పనులు చేయడానికి కనీసం మరి ఒకసారి గతంలో జరిగినటువంటి సంఘటనలన్న పోలీసులు గుర్తు తెచ్చుకోరా? పంచాయతీ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వేసిన రంగుల విషయంలో ఎంత ఆర్భాటం జరిగింది, ఎంత రచ్చ జరిగింది? మరి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ప్రభుత్వం ఓడిపోయింది. మరి ఆ రంగులు వేయడానికి, మధ్యలో మార్చడానికి, మరి చివరకు తొలగించడానికి మొత్తం కలిపి 4,000 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఆ 4,000 కోట్లు మరి సంబంధించిన వ్యక్తులు, అధికారుల నుంచి వసూలు చేయాలని ఇప్పటికే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరి ఆ వ్యాజ్యాన్ని విచారించడానికి జస్టిస్ రాకేష్ కుమార్ భయపడే పరిస్థితి కూడా ఏర్పడింది. నేను దీన్ని విచారణ ప్రారంభిస్తే విచారణ నుంచి తప్పుకోమని ప్రభుత్వం మరొక పిటిషన్ వేసే అవకాశం ఉంది నా మీద. ఇప్పటికే 2 పిటిషన్లు వేశారు. నేను పరువు పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పి జనవరికి వాయిదా వేశారు. ఎందుకంటే ఆయన డిసెంబర్ చివరి ఆఖరికి మరి రిటైర్ అయిపోతున్నారు కనుక. మరి ఇలాంటి ఒక పరిస్థితి గతంలో
మరి రెండు కోర్టుల చుట్టూ తిరిగి, హైకోర్టు సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి రంగులు మార్చాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిన తర్వాత మరి ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు అందరూ కూడా మరి కోర్టు చేత మందలింపులు తిన్న తర్వాత కూడా ఈ రోజున మళ్ళీ పోలీస్ శాఖ కూడా అదేవిధంగా ప్రవర్తిస్తుంది అంటే మరి దీనికి ఇంకా ఏమిటంటే పూర్తిగా సిగ్గు వదిలేశారు, పూర్తిగా అసలు ఆలోచనలు వదిలేశారు, పూర్తిగా చట్టాలను వదిలేశారు, పూర్తిగా నిబంధనలను మర్చిపోయారు అంటానికి ఇదే ప్రబలమైనటువంటి ఉదాహరణ. మరి ఇలా పోలీసులు పార్టీ జెండాలు రంగులు వేసుకుంటే మరి అధికార పార్టీ ఊరేగింపుల్లో వాళ్ళ కార్యకర్తలు అత్యుత్సాహంగా ప్రదర్శించే రంగులకి పోలీసు వాహనాలకి తేడా ఏముంటుంది? మరి దీన్ని ఎలా గుర్తించాలి? వీళ్ళు పోలీసు, వీళ్ళు వైసీపీ కార్యకర్త అనే వేరియేషన్ కూడా మరి మనం గుర్తించలేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఒక పరిస్థితికి పోలీసులు కారణమై మరి స్వయంగా మరి గుంటూరు అర్బన్ ఎస్పీ దగ్గరుండి జెండా ఊపి ప్రారంభించి పంపించారు అంటే వాహనాలని, మరి ఇది నిజంగా ఏమాత్రం సిగ్గుచేటైనటువంటి విషయం కాదు అని చెప్పడానికి వీల్లేదు. మరి కనీసం గుంటూరు ఎస్పీ గారు, అమ్మిరెడ్డి గారు ఇది తప్పు, లేకపోతే ఇలా చేయకూడదు అంటే వాహనాలకు ఏ రంగులైనా వేసుకోవచ్చు అనుకున్నారా? మరి అలాంటప్పుడు మరి పోలీసు వాళ్ళకి మాత్రం కాకి యూనిఫామ్ ఎందుకు? మంచి రంగులు బ్లూ మరి గ్రీన్ రంగులు వేసుకొని వాళ్ళు టోపీలు కూడా అలాగే పెట్టుకొని పోలీసులు కూడా మరి పూర్తిగా వైసీపీ కార్యకర్తల టైపులో మరి వాళ్ళు తిరగచ్చు కదా. మరి మనం వాళ్ళని గుర్తించడం ఎలాగా? ఒక యూనిఫామ్ ఒకళ్ళకి వేసిన కారణం ఏమిటంటే వాళ్ళ పర్టికులర్గా ఫలానా శాఖ ఫలానా ఉద్యోగాన్ని గుర్తించడం కోసం. మరి అటువంటి గుర్తింపే పోలీసులు కోల్పోతూ ఉంటే రాష్ట్రంలో ఆ వాహనం మరి పార్టీ కార్యకర్తదా పోలీసుదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మరి ఓ పక్క నిర్వీర్యమైపోయినటువంటి చట్టం పేరు అక్కడ ఆ వాహనాల మీద రాసి దిశ అని ఈ రోజున మరి ఆ వాహనాలను పోలీసులే స్వయంగా ప్రారంభించి మరి ఎస్ఐలకి మరి అధికారులకు అప్పచెప్పారు అంటే నిజంగా ఇది ఎంత దూరం వెళ్తూ ఉందంటే ఎన్ని జరిగినప్పటికి కూడా హైకోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా, సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు ముట్టినా మేము చేసేది చేసేదే, మేము ఇలాగే ఉంటామని చెప్పి ఒక పద్ధతిలో వెళ్తా, పైగా మరి కేసులను విచారిస్తున్నటువంటి జడ్జీలపైన మీపై మాకు నమ్మకం లేదు, విచారణ నుంచి తప్పుకోమని జడ్జీలను బెదిరించే పరిస్థితి దాకా కూడా వెళ్తూ ఉంటే ఇక మరి పోలీసులది పెద్ద లెక్కే ఉంది? వాహనాలకు రంగులు వేయటంలో వాళ్ళు చూపినటువంటి అత్యుత్సాహం చూస్తే ఎవరేమనుకుంటే ఏంటి మీరు కానివ్వండి అని చెప్పి అధినేత నుంచి ఆదేశాలన్నా ఉండాలి, లేకపోతే కింది అధికారులకి జగన్ మెప్పు పొందాలన్న అత్యుత్సాహం అన్నా ఉండాలి? ఈ రెండిట్లో ఏదైనా తప్పే, రెండూ తప్పే. మరి ప్రభుత్వం అనేదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది. మరి ఇదే ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సరిపోయింది, కానీ ప్రధానమంత్రి అయితే దేశంలో ఉన్నటువంటి సైనికులకు కూడా రంగులు మార్చేవాడేమో, దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులందరూ కూడా పార్టీ జెండా రంగులతో నిలబడి ఉంటే మరి నవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. మరి పోలీసులు ఇటువంటి విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండకుండా కేవలం ప్రభుత్వం మెప్పు కోసం పాకులాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది సిగ్గుచేటనే విషయం. ఇది పోలీసులు గుర్తించాలి. ఇదే ఈరోజు కొండబద్దలు.